మరో మూడు రోజుల్లో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా వేలం జరగనుంది నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో వేలం జరగనుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీసీసీఐ ఇప్పటికే పూర్తి చేసింది ఈసారి వేలంలో భారత స్టార్ క్రికెటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు ఇందులో సీనియర్ బౌలర్ షమీ రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వస్తున్నాడు అయితే అతడు ఈసారి పెద్ద మొత్తం దక్కించుకోవడం కష్టమేనని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ జోస్యం చెప్పాడు గాయమే అందుకు కారణమని వివరించాడు అయితే ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు ఎలాంటి ప్లేయర్లను తీసుకుంటాయనేది చూడాలి మహమ్మద్ షమి గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమయ్యాడు ఇప్పుడదే అతడి ధరను నిర్ణయిస్తుంది గాయాల కారణంగా భారీ మొత్తం వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉండవు షమీలో ధర ఈసారి తగ్గుతుంది అని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు ఈ వ్యాఖ్యలపై షమీ స్పందిస్తూ మంజ్రేకర్ కు కౌంటరిచ్చాడు బాబాకి జయహో అంటూ భవిష్యత్తు కోసం కాస్త జ్ఞానాన్ని ఉంచుకోండని ఎద్దేవా చేశాడు ఇక వన్డే ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ త్రీ అనంతరం షమ్మీ క్రికెట్ ఆడలేదు గాయం నుంచి కోలుకొని ఇటీవలే రంజీ ట్రోఫీలో బరిలోకి దిగిన అతడు ఏడు వికెట్లతో చాటాడు త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టుతో షమ్మీ కలుస్తాడు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది